నమస్తే. హెల్త్ టిప్స్తో పాటు ఆరోగ్య సమస్యలు, వాటికి పరిష్కారాలను అందించే ఆరోగ్య మంత్రాకి స్వాగతం. చాలామందికి ట్యాబ్లెట్లు ఏ పదార్థాలతో వేసుకోవాలో తెలియదు. టీ తాగుతూనో లేదా జ్యూస్లు తాగుతూనో మందు బిళ్ళలు వేసుకుంటూ ఉంటారు. ఇది అత్యంత ప్రమాదకరం అంటుంది భారతీయ వైద్య మండలి. ముఖ్యంగా పండ్ల రసాలతో ట్యాబ్లెట్స్ వేసుకుంటే ప్రమాదం అంటున్నారు. అసలు ట్యాబ్లెట్స్ వేసుకునే ముందు ఎటువంటి నియమాలు పాటించాలి? వేటితో పాటుగా మందులను వేసుకోకూడదు? ఒకవేళ వేసుకుంటే ఏం జరుగుతుంది? ఇలాంటి వివరాలు తెలుసుకుందాం. దానికోసం ఈ చేయవలసిందల్లా ఈ వీడియో పూర్తిగా చూడటమే. ఇక వివరాల్లోకి వెళితే ముందుగా ట్యాబ్లెట్స్ ను వేటితో పాటు వేసుకోకూడదో తెలుసుకుందాం. ట్యాబ్లెట్స్ ను నీళ్లతో మాత్రమే వేసుకోవాలి. ద్రవ పదార్థమే కదా అని టీ జ్యూస్లతో ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకూడదు. ఇలా వేసుకుంటే ప్రమాదం. ఉబ్బసం వంటి వాటికి వాడే మందుల గుణాన్ని కాఫీలోని కెఫిన్ దెబ్బతీస్తుంది. ఇక కెఫిన్ కడుపులో మంటను పెంచుతుంది. సో కాఫీతో ట్యాబ్లెట్స్ అస్సలు వేసుకోవద్దు. ఇక టీతో మందులను వేసుకోవద్దు. కారణం, పాలల్లోని కాల్షియం యాంటీబయోటిక్స్ మందుల ప్రభావాన్ని బాగా తగ్గిస్తుంది. ఇక మామిడి పండు పీచుతో కూడిన పళ్ల రసాలు, కూరగాయలతో కూడిన పళ్ల రసాలతో మాత్రలు తీసుకుంటే షుగర్, బీపీ వంటి మందుల ప్రభావం తగ్గిపోతుంది. అదేవిధంగా ద్రాక్ష రసంతో మందులు వేసుకుంటే అందులోని ఎంజైమ్లు మాత్రల ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. అదే విధంగా గుండె జబ్బులకు ఉపయోగించే మందులు యాంటీ ఫంగల్ మందులు పనిచేయవు. అంతేకాక సైడ్ ఎఫెక్ట్లు వచ్చే అవకాశం కూడా ఎక్కువే. ఇక ట్యాబ్లెట్స్ వేసుకునే పద్ధతి గురించి తెలుసుకుందాం. చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతనే ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. చల్లని నీటితో మందులు వేసుకోకూడదు. గోరువెచ్చని నీటిని వాడాలి. ఇక ట్యాబ్లెట్లు ముక్కలు చేసి వేసుకోకూడదు, అత్యంత ప్రమాదం. క్యాప్సూల్స్ లాంటి వాటిని నమలకూడదు, నేరుగా మింగేయాలి. సో చూసారు కదా, అనారోగ్యాన్ని తగ్గించుకోవడానికి వేసుకునే ట్యాబ్లెట్స్ ను ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన పద్ధతుల్లో ఖచ్చితంగా గోరువెచ్చ నీటితో మాత్రమే వేసుకోవాలి. అంతేకాక నార్మల్ వాటర్ తో వేసుకున్నా పర్వాలేదు. ఇక ట్యాబ్లెట్స్ వేసుకునే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అంతేకాని టీ, కాఫీలు, జ్యూస్లు లాంటి వాటితో వేసుకోవద్దు, ప్రమాదం. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.